నీ ఇల్లు కాదు, మన ఇల్లు అనే పిల్లల్ని చూసాం, మగ పిల్లల్ని నేను. అమ్మ, కొంతమందిలో కుటుంబంలో ఎవరైనా ఒక భార్యకి హెల్ప్ చేస్తుంటే నువ్వేంట్రా ఇలాంటి, అంటే కొంచెం వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా మాట్లాడుతూ వాళ్ళని కించపరిచే వాళ్ళు ఉన్నారు. పాపం చేసే వాళ్ళని కూడా చేయనికుండా చేస్తున్న వాళ్ళు చాలా మంది. కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లు వస్తాయి కదండి, లేకపోతే ఇంటికి వచ్చి మాట్లాడుతుంటారు కదా, అప్పుడు అంటారు అనమాట, ఆయన పని చేస్తూ ఉంటారండి, సాయం చేస్తారు, అత్తగారు వాళ్ళు వస్తే మానేస్తారండి, ఆవిడ ఏమన్నా అంటారేమో అని భయము అంటారు. అప్పుడు మాత్రం చెయ్యి కంచంలో కడుక్కుని వెళ్ళిపోతారు, అదేంట్రా అర్థంలాగా నువ్వు కంచం తీస్తున్నావు. సో ఇంకా ఉన్నారు, అదే మనం కోరుకునేది, మారుతూ రావాలి. ఇప్పుడు పెంచే పిల్లల్ని ఈక్వల్, నాన్న నువ్వు సమానమే, అది సమానమేరా, చెల్లైనా అక్కైనా. సో ఇద్దరు చెయ్యండి పనులు, ఇద్దరు నేర్చుకోండి, తినే ప్రతివాడికి వంట రావాలి. అదే విధంగా అమ్మ, ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగవాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఈ కొద్ది కాలంలో చూస్తుంటే నువ్వెంత నేనెంత అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అవును, అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదా అంటే, ఇప్పుడు వరకు మనం మగపిల్లలకి నేర్పించడం చెప్పారు, అదే విధంగా ఆడపిల్లలకి ఏ విధంగా వాళ్ళకి? అది రిలేషన్ అనేది ఇద్దరు ఇద్దరు కలిసి చేసుకుంటూ వెళ్తేనే రిలేషన్. ఎవరి గౌరవాన్ని ఎవరు కించపరచకూడదు. అందుకే అనేది ఇందాక నుంచి ఆ రిలేషన్ కావాలని ఇద్దరికీ ఉండాలి. ఇది చిన్న విషయమా, దెబ్బలాడుకునే విషయమా, దీన్ని పెద్ద చేసుకుని కోర్టు దాకా వెళ్లే విషయమా, ఇతనితో కాకపోతే ఇంకొకరితో అయినా ఈ ప్రాబ్లం రాదా? సో కొన్ని రోజులు కొన్ని పక్కకు పెట్టి మాట్లాడుకుంటే ఏమైనా రిలేషన్ ముందుకెళ్తుందా? ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే, మనకి చాలా మంది అంటుంటారు ఇట్లా భార్యాభర్త కూర్చుంటే మధ్యలోంచి ఏమంది వద్దు, మధ్యలోంచి వెళ్ళకూడదు, అది ఇలా వెళ్ళడం ఇలా అందివ్వడం కాదు, ఇద్దరి మధ్యలోకి ఇంకొకళ్ళని ఎవరిని రానివ్వకూడదు. అంటే దాని అర్థాన్ని మనం పూర్తిగా మార్చేసుకున్నాం అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చారు అంటే ఆ రిలేషన్ పాడైపోతుంది. సో అలాంటివి జాగ్రత్తలు, ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు 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 చాలా చూసాం 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 అంటున్నారు, మరి అయిన తర్వాత నిలబెట్టుకోవడానికి ఏం చేస్తున్నాం? పెళ్ళి ఎంత గ్రాండ్ గా చేస్తారు, అది ముచ్చట తీరక ముందే విడాకులు కూడా అయిపోతున్నాయి. సో అది ఇద్దరికి కావాలి, ఇద్దరితోనూ మాట్లాడాలి, ఇద్దరికి నేర్పాలి. అది అంటే మళ్ళీ అది తల్లిదండ్రుల్లో ఉండాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే అమ్మ, ఎంత వయసు వచ్చినా పిల్లలు ఎంత పెద్దయినా వాళ్ళిద్దరు నువ్వు 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 అని దెబ్బలాడుకోవడంలోనే ఉంటున్నారు. ఈ నువ్వు నువ్వు మధ్యలో మన అనేది రావట్లా, ఆ మన అనేది రాపేటప్పుడు పిల్లలకి ఏం చెప్తారు ఇంక వాళ్ళు? నేను బాధపడ్డాను అంటే నేను బాధపడ్డాను.